పత్రికా విలేకరు కూడా చూడండి, తెలంగాణ ప్రధానికం చూడాలి, కాళేశ్వరం అది ఏశ్వరం లేదు శనీశ్వరం తెలంగాణ పాలిట, అది ముందే ప్రపంచమంతా ఒప్పుకొని ఒక ఓనామాలు తెలియని ఒక ఏమంటారు అతన్ని మాజీ ముఖ్యమంత్రి నారాయణ కూడా ఇబ్బంది ఉన్నది. తెలంగాణ ప్రజలని భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టి సుమారు 100,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈరోజు ఎటు కాకుండా చేసింది. అది 40,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్ట్ని 127,000 కోట్లకు తీసుకెళ్ళి అవినీతి ఆ మెగా గ్రూపులు కాంట్రాక్టర్ గ్రూపులు అన్నీ వేసి ఈరోజు అవినీతి ప్రాజెక్టు చేశాడు. ఈరోజు తెలంగాణ ప్రజల పాలిట గుదిబండం. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు ఈ ప్రాజెక్ట్ 100% ఫెయిల్ అని చెప్పిండు. కాంట్రాక్టర్ని పిలిపించాడు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎలాంటి మాదేం తప్పలేదు, ఆయన పెద్ద ఆయన ఫామ్ హౌస్లో కూర్చుండేదో చెప్పాడు, ఆ పేపర్ ఇస్తే మేము కఠినమై కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారు తెలంగాణ ప్రజల భవిష్యత్తు నాశనం చేసింది అవి అత ముందు అందరిని అరెస్ట్ చేసి లేదా సిబిఐ ఇంక్వైరీకి ముందు ఆదేశించి ఇమ్మీడియట్ అలా అరెస్ట్ చేసి పేద ప్రజల తెలంగాణ ప్రజల ఏదైతే కోల్పోయిన డబ్బుందో దాన్ని రికవరీ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.